యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆధ్యాత్మిక చరిత్రలోనే అరుదైన అనితర సాధ్యమైన ఘట్టం వేదిక మీద ఆవిష్కృతమైంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నవదుర్గలు. కార్తీక మాసం జగత్పితకే కాదు, జగన్మాతకు కూడా ప్రీతికరమైన మాసం. నిజంగా ఈరోజు మనం మహద్భాగ్యం చేసుకున్నాం. జన్మ జన్మల పుణ్యఫలం. ఎందుకంటే ఏకకాలంలో నవదుర్గలకు సామూహిక కుంకుమార్చన నిర్వహించుకోబోతున్నాం. సాక్షాత్తు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, శ్రీశైల భ్రమరాంబిక, పిఠాహురం పురోహుతిక, ద్రాక్షారామం మాణిక్యాంబ, విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారు, భీమవరం మావుళ్ళమ్మ, సూళూరుపేట చంగాళమ్మ, పెనుగ్రంచిపురోలు లక్ష్మీ తిరుపతమ్మ, ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి అమ్మవార్లకు స్వయంగా మీరే అర్చించుకునే విధంగా కోటి కుంకుమార్చన నిర్వహించుకోబోతున్నాం. వేదిక మీద ఉన్న ఆయా దేవాలయాల అర్చకవరేణ్యులకు మనవి, కుంకుమార్చనను ప్రారంభించవలసిందిగా మనవి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్ నోతిభిస్సేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవే సరస్వతే వాజభిర్వాజినేవతే ధీనామవిత్రయవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరేః ఓం. జయ జయ దుర్గా మాతాకి జై. అమ్మా, అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైన పూజా కార్యక్రమాన్ని మనం జరుపుకొనబోతున్నాం. ముందుగా పొద్దుటూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి ఆ అమ్మవారికి జే జేలు చెప్పి ఆ సంకల్పాన్ని అక్కడి నుంచే వచ్చినటువంటి పండితుల ద్వారా మనం సంకల్పం చేసుకుందాం. ఒక్కసారి ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరికి మనం జై చెబుదాం. ప్రొద్దుటూరుకి వినపడాలి. జై జై ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి మాతాకి. జై ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి మాతాకి. శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ వరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జుంభూ ద్వీపే భరత వర్షే భరత గండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధో కోటి దీపోత్సవ మహాశివ సన్నిధో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవ్యై నమః. ప్రదోషకాల సమయే కుంకుమార్చన పూజాం జగరిష్యే ఇది ధ్యానం. అమ్మ, ఒక్కసారి కన్యకా పరమేశ్వరిని ధ్యానం చేసుకోండి. అమ్మా, అక్కడి నుంచి వచ్చిన పండితుల వారు చెప్పే సంకల్పాన్ని చేతులు జోడించి కన్యకా పరమేశ్వరికి నమస్కారం చేసి గట్టిగా చెప్పండి అమ్మా. పలకండి అమ్మా. అస్మాకం సహ కుటుంబానాం సకల క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం సకల ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష పరిహరణ అర్థం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవ్యాః కోటి కుంకుమార్చన పూజాంచ కరిష్యే ఇది ధ్యానం. ఒక్కసారి అమ్మవారిని ధ్యానం చేసుకోండి చేతులు జోడించి. అక్కడి నుంచే వేయించేసినటువంటి అమ్మవారు
అక్కడ అర్చన నిత్యము అర్చన చేసేటువంటి పండితులు మీతో ధ్యానం చేయిస్తున్నారు. వెన్నెముక నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని అమ్మవారి పాదాల చింత మీ కళ్ళు నమస్కారం ఉండాలి. అంత భక్తితో మనస్సు లగ్నం చేసి ధ్యానం చేసుకోండి. చేటి భవన్ని కిల కేటి కదంబ తరువాటేషు నాకి పటలి కోటి రచారు తరు కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటీర గంధ కుచ సాటి కవిత్వ పరిపాటి మగాధిప సుత ఘోటి కులాధిక ధాటి ముదార ముఖ వీటీర సేన తనుతాం ద్వైపాయన ప్రభృతి సాపాయుధ త్రిధివసోపాన ధూళి చరణ పాపాపహస్వమను జాపానులీన జన పాపా వినోద నిపుణ జై వాసవాంబాయే నమః. జై జై పొద్దుటూరు కన్యకా పరమేశ్వరి మాతాకి. అమ్మ భీమవరం మావుళ్ళమ్మ దగ్గరికి వచ్చాం. భీమవరం మావుళ్ళమ్మ యొక్క అనుగ్రహం కలగాలని ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేస్తూ కోటి కుంకుమార్చన జరుపుకుంటున్నాం మనం. ఒక్కసారి అక్కడి నుంచి వచ్చిన పండితుల వారు మన చేతి సంకల్పము ధ్యానం చేయిస్తారు. అందరూ తదేకమైన మనస్సు లగ్నం చేసి చేస్తూ ఉండండి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమన శ్రీధర ఋషికేశ పద్మనాభామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అదోషజ నరసింహ అచ్యుత జనార్ధ ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యశ్వభ్యామ్య దేవి సర్వమంగళా తయో సంస్ఫృణాత్మ సాం సర్వతో జయ మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ప్రాపుః ఏషాం దేవరస్యామోదయస్తో జనార్దన ఆపతామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే. ఉత్తిష్టంతో భూతమశాచాః ఏదే భూమి భారకాః ఏతేషామవరోధేనా బ్రహ్మకర్మ సమారభే. వం భోః వం భువః వం శువః వం మహః వం జనః వం తపః ఓకం సత్యం వం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జన ప్రజోదయాత్. అందరూ మమ అనుకోండమ్మ. యజమానస్య ఉపాత్రు చైద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శుభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్యేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరాధేశ్వతరాహకల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రమోవాదే జంబోద్వీపే భరతవర్షే భరతకండే అశ్విన వర్తమాన వ్యవహారకశ్చాంతరమానేన శ్రీ హేమళం రామూత్రే దక్షిణాయణే శరద్రతో కార్తీక మాసే కృష్ణమశ్చే అష్టమ్యాం వాసర స్థిరవాసరే శుభనక్షత్రే శుభనక్షత్రే శుభేగే శుభకరణ ఏవంగళ విశేషణ విశిష్టాయాం సుభతుతో శ్రీమాం శ్రీముద పరమశోకోత్రోద్భవస్య శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి ఆమ్రవన సంభవ మావుళ్ళమ్మ దేవతముద్దిశ్య ఆవుళ్ళమ్మ దేవత ప్రీత్యర్థం అస్మిన్ గ్రామే సితానాం బ్రాహ్మణానాం ధ్రవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధి చోర దుర్భిషు శాంత్యర్థం రాజ రాష్ట్ర గ్రామ యజమాన అర్చక ఆచార్య పాచక పరిచారిక ఉద్యర్థం అశ్వయమానస్య ఇష్టకామ్యార్థమలర్థం. అందరూ చెప్పండమ్మా మమ అస్మాకం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ మమ వృత్తి వ్యాపార ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఆమ్రవన సంభవ మావుళ్ళమ్మ దేవత ఉద్దేశ్య మావుళ్ళమ్మ దేవత ప్రీత్యర్థం కార్తీక మాస మహాపర్వణ పుణ్యకాలే కోటి కుంకుమార్చన పూజాం కరిష్యే.
అందరూ చేతులు జోడించి మాములమ్మని ధ్యానం చేసుకుంటూ ఉండండి. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ లసతయా విధేయా శక్యత్వాత్ తవ చరణయోర్యాత్యుదరభూత్ తదేతత్ క్షంతవ్యం జనన సకలోద్ధారిణి శివే కుపుత్రో జాయేత క్వజతి కుమాతాన భవతి జగన్మాతర్మాతస్తవ చరణ సేవా నరిచితాన్న వా దత్తం దేవి ద్రవిణ విభూయస్తవమయా. జయ జయ భీమవరం మావుళ్ళమ్మ మాతాకి, జయ జయ భీమవరం మావుళ్ళమ్మ మాతాకి. మా భీమవరానికి వినపడాలి, ఇంకా గట్టిగా చెప్పండి. జయ జయ భీమవరం మావుళ్ళమ్మ మాతాకి. ఇక విశాఖపట్టణం కనక మహాలక్ష్మి కుంకుమార్చనలో అత్యంత విశేషమైనటువంటి వాటిల్లో శక్తి ఎంత ప్రధానమో, లక్ష్మి ఎంత ప్రధానో, అక్కడి నుంచే వచ్చినటువంటి పండితులు మన చేత సంకల్పాన్ని ధ్యానాన్ని చేయిస్తారు. ఒక్కసారి ఆ విశాఖపట్టణానికి వినపడేటట్టుగా గట్టిగా చెబుదాం, రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, విశాఖపట్టణ కనక మహాలక్ష్మీ మాతాకి, జయ జయ కనక మహాలక్ష్మీ మాతాకి. నమస్కారం చేసుకోండి అయ్యా. అందరూ కూడా మంగళసూత్రాన్ని కానీ నల్లపూసలు కానీ చేతిలో పట్టుకోండి. కనకం అనగా బంగారం. విశేషంగా మీకు కనకం మోక్షించారని చెప్పి ఈ యొక్క అమ్మవారిని నమస్కారం చేస్తూ సంకల్పం చెప్పండి. అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి విద్యాలక్ష్మి ఇత్యాది ఇత్యాది అష్టలక్ష్మి అష్టలక్ష్మి స్వరూపిణి స్వరూపిణి కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి దేవ్యాః దేవ్యాః అనుగ్రహ అనుగ్రహ కటాక్ష కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఘన కనక ఘన కనక వస్తువాహన వస్తువాహన వివిధ వివిధ అష్టైశ్వర్య అష్టైశ్వర్య లాభ లాభ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సౌభాగ్యత సౌభాగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి దేవ్యాః దేవ్యాః దివ్య దివ్య కృపా కృపా కటాక్ష కటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఉద్యోగ ఉద్యోగ రంగేషు రంగేషు వ్యాపార వ్యాపార రంగేషు రంగేషు ఇతరితర 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 రంగేషు రంగేషు ప్రాప్తి ప్రాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి దేవత దేవత విశేష పూజ విశేష పూజ కరిష్యే కరిష్యే జ్ఞానం అమ్మవారిని ధ్యానం చేసుకోవడం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాన్ లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలత విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్ష కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జగలక్ష్మీ సరస్వతీ హేమాభాం పేతవస్త్రాం కరకళితలసద్ధేమ పద్మాంబరాంగీం శరంభాలంకారయుక్తాం సతసమభయతాం భక్తరంభాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్తదాత్రీం. జయ జయ కనక మహాలక్ష్మీ మాతాకి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మనం సూళ్ళూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి యొక్క అమ్మవారి దేవస్థానం నుంచే వచ్చిన పండితులు. అమ్మవారు కూడా మనల్ని ఆశీర్వదించడానికి
కోటి దీపోత్సవ ప్రాంగణంలో దర్శనమిస్తోంది. ఆ అమ్మవారికి జై చెప్పి అమ్మవారి యొక్క ధ్యానాన్ని సంకల్పాన్ని ధ్యానాన్ని మనం చేసుకుందాం. జై జై చెంగాళమ్మ పరమేశ్వరీ మాతాకి, సూళ్ళూరుపేటకు వినపడాలి. జై జై చెంగాళమ్మ పరమేశ్వరీ మాతాకి. అమ్మా అందరూ కూడా నమస్కారం చేసుకొని మేము చెప్పేటువంటివన్నీ కూడా పలకండి. పూర్వోక్త పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమాన్ శ్రీమతః శ్రీమతః మీ యొక్క గోత్రం పేర్లు అన్నీ కూడా చెప్పుకొని మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరి పేర్లు కూడా చెప్పుకొని ఒక్కసారి నమస్కారం చేసుకోండి అమ్మా. యజమానస్య గోత్రః నామధేయః తద్ధర్మపత్రీ సమేతః అస్మాకం సహకుటుంబానాం. అందరూ కూడా పలకండి. మమ భర్త సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య జయ విజయ విజయ అభయ అభయ ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి చండీ చండీ పరదేవత పరదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ చెంగాళమ్మ చెంగాళమ్మ పరమేశ్వరి పరమేశ్వరి దేవత దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కటాక్ష కటాక్ష ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ చెంగాళమ్మ చెంగాళమ్మ పరమేశ్వరి పరమేశ్వరి దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ ప్రసాదేన ప్రసాదేన మమ మమ జన్మ నక్షత్ర జన్మ నక్షత్ర పూర్వక పూర్వక ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ దేవత దేవత ఆనుకూల్యత ఆనుకూల్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ చెంగాళమ్మ చెంగాళమ్మ పరమేశ్వరి పరమేశ్వరి దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ ప్రసాదేన ప్రసాదేన మమ మమ శారీరక శారీరక మానసిక మానసిక దృఢ ఆరోగ్యత ఆరోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ సంకల్పిత సంకల్పిత ఆచరిత ఆచరిత సకల సకల వ్యాపార వ్యాపార అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం మమ మమ కుమారస్య కుమారస్య కుమార్యాః కుమార్యాః సకల విద్యా సకల విద్యా పారంగత పారంగత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి చండీ చండీ పరదేవత పరదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ చెంగాళమ్మ చెంగాళమ్మ పరమేశ్వరి పరమేశ్వరి దేవత దేవత సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కటాక్ష కటాక్ష ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త సన్మంగళ సన్మంగళ అవాప్తి అవాప్తి అర్థం అర్థం ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రి కృష్ణానది కృష్ణానది తీరే తీరే కోటి కోటి దీపోత్సవ దీపోత్సవ మహోత్సవ మహోత్సవ ఆక్ష్యే ఆక్ష్యే కర్మణి కర్మణి శ్రీ శ్రీ చెంగాళమ్మ చెంగాళమ్మ పరమేశ్వరి పరమేశ్వరి దేవత దేవత ప్రీతయే ప్రీతయే అన్యోన్య అన్యోన్య బ్రాహ్మణ బ్రాహ్మణ భక్త భక్త జన జన సహాయేన సహాయేన కుంకుమ కుంకుమ అర్చనాని అర్చనాని కరిష్యే కరిష్యే తదంగత్వేన అమ్మవారికి నమస్కారం చేసుకోండి. యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే ధ్యానం. అమ్మవారిని ఒక్కసారి ధ్యానం చేసుకోండి. ఖడ్గం చక్రగదే శుజాప పరిఘాం శూలం భుషుండీం శిరః
శంఖం సంధదతీంకరైస్తృణజనాం సర్వాంగభూషావృత నీలాస్మద్యుతిమాశ్య పాదదశకా సేవే మహాకాళికా యామస్తోత్స్వపితే హరోగమలజో హంతుం మధుంగైఢభం ఓం శ్రీ చంగాళమ్మ పరమేశ్వరీ దేవతాభ్యో నమః. అందరూ ఒక్కసారి చెప్పండి అమ్మా మాతా మహారాజ్ఞికి శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి మాతకు జై. అమ్మా ఇక అత్యంత విశేషమైన మన ఇంద్రకీలాద్రి పట్టణంలోనే మన అమ్మ అమ్మలగన్నయమ్మ ఆ దుర్గమ్మ యొక్క పాదాల చింతన ఉన్నాం. అమ్మవారిని కోటి కుంకుమలతో మనం అర్చించబోతున్నాం. అక్కడి నుంచే వచ్చినటువంటి స్థానాచార్యులు గురుదేవులు మన చేత సంకల్పాన్ని ధ్యానాన్ని చేయిస్తారు. తదేకమైన మనస్సుతో చేయండి. జై జై ఇంద్రకీలాద్రి కనక దుర్గామాతాకి. ఇంద్రకీలాద్రికి వినపడాలి, ఆ పైన మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారికి వినపడాలి. జై జై కనక దుర్గామాతాకి. మహాగణాధిపతయే నమో నమః. మమోపాత దృతక్షే ద్వారా పరమేశ్వరం దుశ్య పరమేశ్వర ప్రీత్యర్థం చెప్పండి. మదీయ సర్వ పురుషార్థేషు ఏ ప్రతికూల కారిణః తేషాం ప్రాతికూల్య నివృత్తి ద్వారా స్వానుకూల్య పరత్వేన పరయంత్ర పరతంత్ర పరమంత్ర పరకృత్యాది సర్వదుష్టగ్రహ సర్వామయ నివృత్తిపూర్వక స్వకృత్యా బలవర్ధనార్థం క్షిప్రమేవ మమ సర్వశత్రు పీడా పరిహార ద్వారా సకల కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం మమ సర్వ కుటుంబ సభ్యానాం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం నవ్యాంధ్ర నిర్మాణ వ్యవహారేషు సర్వ ప్రతిబంధక నివృత్తి ద్వారా క్షిప్రమేవ సత్వర సుందర నవ్య నిర్మాణ రాష్ట్ర నిర్మాణ యోగ్యత సిద్ధ్యర్థం సర్వత్ర స్వానుకూల్యత సిద్ధి ద్వారా సర్వశత్రు పరాయణార్థం రాజా రాష్ట్ర గ్రామార్చకాచార్య పాచిక పరిజనాః బ్రాహ్మణాది చతుర్వర్ణానాం సర్వేషాం యజమానానాం భక్తజనానాం ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం దేశ రాష్ట్ర దుర్భిక్ష నివారణ సిద్ధి ద్వారా సస్య శ్యామల సిద్ధ్యర్థం రాష్ట్ర శాంతి సుస్థిరత సిద్ధ్యర్థం రాష్ట్రేణ శాంతి సుస్థిరత పరిపాలన సిద్ధి ద్వారా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కనకదుర్గాంబిక పరదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యావచ్చక్తి ధ్యానమావాహనాది షోడశ ఉపచార కుంకుమ పూజాంచ కరిష్యే. జయ జయ కనకదుర్గామాతాకి. జై దుర్గా భవానీకి. జై దుర్గా భవానీకి. మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్తిని నిశేషీకృత రక్త బీజ తనుజే నిత్యే నిశుంభావహేషు సింహధ్వంసని సంహరాషు దురితం దుర్గే నమస్తే అంబికే. కనక దుర్గాంబికా పరదేవతాయై నమః. జయ జయ కనక దుర్గా మాతాకి. అమ్మా ఇక శక్తిపీఠం శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి చింతన జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఆ శ్రీశైల క్షేత్రంలో అక్కడ
నిత్యము ఈ కార్యక్రమాలన్నీ అత్యంత వైభవోపేతంగా శాస్త్రబద్ధంగా జరిపించే పండితులు మన ముందున్నారు. వారు అమ్మవారి యొక్క సంకల్పాన్ని కుంకుమార్చన మీరు అందరూ ఇంతమంది అమ్మవారికి ఏకకాలంలో చేయడం అనేది నభూతో న భవిష్యతి. ఎన్నో జన్మల పుణ్యము చేత కోటి దీపోత్సవంలో ఒకే వేదికపై ఇంతమంది అమ్మవార్లకు కోటి కుంకుమార్చన మీరు చేయబోతున్నారు. ఆ సంకల్పాన్ని ధ్యానాన్ని గురువు గారు ప్రారంభం చేస్తారు. నమః పార్వతీపతయే శివహర హర మహాదేవ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్మిన్ స్థలే స్థితానాం సర్వేషాం భక్తకోటి జనానాం మనోవాంఛాబలసిద్ధ్యర్థం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూప శ్రీ భ్రమరాంబాదేవీ దేవతముద్దిశ్య శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలా త్రిపుర సుందరీ స్వరూప శ్రీ భ్రమరాంబాదేవ్యై నమో నమః. భక్తులందరూ కూడా ఒక్కసారి మమ అనుకోండి. అస్మిన్ స్థలే స్థితానాం సర్వేషాం యజమానానాం మనోవాంఛాబల సిద్ధ్యర్థం చెప్పండి. మమ మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం శీఘ్రమేవ శ్రీశైల మహాక్షేత్ర దర్శన ఫల వాప్త్యర్థం నిరంతర వర్షే వర్షే కోటి దీపోత్సవ పరంపరా అభివృద్ధ్యర్థం యథాశక్తి శ్రీ భ్రమరాంబాదేవి ఖడ్గమాల పూజాం అహం కరిష్యే. ధ్యానం అందరూ చేతులు జోడించి ఆ భ్రమరాంబ అమ్మవారిని ధ్యానం చేసుకోండమ్మా. ఓం హ్రీంకారాసన గర్భితా నలశిఖాం సౌక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాంత్రనేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం దృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ పరకళాం శ్రీచక్ర సంచారిణీ. జయ జయ శ్రీశైల భ్రమరాంబం మాతాకి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆ వెంటనే మరి యొక్క శక్తిపీఠం 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం మనకు అతి దగ్గర ప్రాంతంలోనే ఉంది. పిఠాపురం పురుహూతికా దేవి యొక్క క్షేత్రానికి క్షేత్రం నుంచి వచ్చినటువంటి పండితులు అమ్మవారు శక్తిపీఠం మనల్ని ఆశీర్వదించడానికి వచ్చింది. కోటి కుంకుమార్చనలో భాగంగా అక్కడి నుంచే వచ్చిన పండితులు మన చేత సంకల్పం చేయిస్తారు, ధ్యానం చేయిస్తారు. ఒక్కసారి జై చెప్పి ఆ సంకల్పాన్ని మనం చెబుదాం. జై జై పురుహూతికా మాతాకి, పిఠాపురం పురుహూతికా మాతాకి, పీఠికాయాం పురుహూతికా శక్తి మాతాకు. మమ ఉపాత్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మత్స్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞర ప్రవర్తమాన స్వాద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేత ప్రాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే భరతపరుషే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ హేమలంబినామ సంవత్సరే దక్షిణాదినే శరదృతౌ కార్తీకమాసే కృష్ణపక్షే అష్టమ్యాం స్థిరవాసరే సాయంకాలే శ్రీ భక్త అష్టాదశపీఠానాం దశమపీఠేషు పీఠికాయాం పురుహూతికా శక్తిక్షేత్రే దినదిన ప్రవర్తమాన యోగ్యతా సిత్యర్థం భక్తి కోటి దీప దీప దినదిన ప్రవర్తమాన యోగ్యతా సిత్యర్థం. అందరూ కూడా అమ్మవారి యొక్క సంకల్పాన్ని చెప్పండి. మమ అస్మాకం సహా కుటుంబానాం జన్మ నక్షత్ర జన్మ
లగ్న జన్మరాశి వశాత్తు అరిష్ట స్థానేషు స్థితాః అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫల యోగ్యత సిద్ధ్యర్థం మమ సంపూర్ణ దేహారోగ్య అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్యాభి వృత్యర్థం సకల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వ్యావహారిక విద్యా వివాహ అన్యోన్య దాంపత్య సుఖజీవన పుత్ర పౌత్ర వంశాభి వృత్యర్థం పురుహూతికా దేవి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం సాయంకాల కార్తీక మాస అష్టమి స్థిరవాసర పుణ్యసమయే దేవి శక్తిమాల పూజ శక్తిపాద పూజ కరిష్యే తదంగ ధ్యానం అందరూ ఆ పురుహూతికా దేవి యొక్క ధ్యానాన్ని చేస్తూ ఉండండి. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి పురుహూతికా నమోస్తుతే. శ్రీ పీఠికాయాం పురుహూతికా మాతకు అష్టాదశ పీఠేషు దశమపీఠ పురుహూతికా మాతకు పీఠికాయాం పురుహూతికా మాతకు అమ్మా. అలాగే ద్రాక్షారామ మాణిక్యాంబా మాత యొక్క పాదాల చింతన మనం ఉన్నాం. ఒక్కసారి జై చెప్పి అక్కడి నుంచి వచ్చినటువంటి పండితుల చేత మనం సంకల్పాన్ని ధ్యానాన్ని చెప్పుకుందాం. జై జయ ద్రాక్షారామం మాణిక్యాంబా మాతాకి. పంచారామాల్లో దివ్యమైన క్షేత్రం అది, గట్టిగా అక్కడికి వినపడాలి. మాణిక్యాంబా మాతాకి. ష్టాయాం సభో శ్రీమాన్ శ్రీమద పరమశివగోత్రోద్భవ్య మాణిక్యామపరాదేవత మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతిస్వరూపిణి నిజస్వరూపిణి శ్రీ మాణిక్యామపరాదేవతాభ్యో నమః. దక్షిణగాజి పుణ్యక్షేత్రే నిజకృష్ణేశే అంతర్వేది పుణ్యక్షేత్రే అస్మిన్ మమ అక్షరం అందరూ గోత్రం నామం మనసులో చెప్పుకోండి అమ్మ. అందరూ మమ సహకుటుంబానం అందరూ దైవం చెప్పండి. మమ సహకుటుంబానం సపుత్రగానం సభాంధవానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి ఉచ్ఛద్దం ధర్మార్థ కామమోక్ష క్షేత్రభేద ఫల పురుషార్థ ఉచ్ఛద్దం మమ కుటుంబానాం రక్షంతు మాం రక్షంతు సర్వే జనాం రక్షంతు ధ్యానం. అమ్మా అమ్మవారిని ధ్యానం చేసుకోండి అందరూ కూడా. మాణిక్య వీణాం పాలయంతి మదారస మందుల బాధ్యత మహేంద్ర కోమలాంగి మాతంగి పురామి చతుర్పుషేందుండ్రేషు భాషాంకుశ పుష్పబాణస్తే నమస్తే నమస్తే జగదేక మాత జయ జయ మాణిక్యాంబామాతాకి. అమ్మా ఇక మనం పెనుగంచి ప్రోలు గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ యొక్క పాదాల చింతన మనం ఉన్నాం. అమ్మవారికి నమస్కారం చేస్తూ ఒక్కసారి జై చెప్పి సంకల్పాన్ని ప్రారంభం చేసుకుందాం. జై జై తిరుపతమ్మ మాతాకి. గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ మాతాకి. అక్కడి నుంచి వచ్చిన పండితులు మన చేత ప్రార్థన సంకల్పం చేయిస్తారు. భక్తులందరికీ కూడా పెనుగంచి ప్రోలు వేయించేసి ఉన్నటువంటి శ్రీ గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ అమ్మవారు, కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వరాన జన్మించి మానవురాలుగా జన్మించి మానవులందరూ కూడా అనుభవించినటువంటి కష్ట సుఖాలన్నింటినీ కూడా అనుభవించి అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసి ఈనాడు మన దేవతామూర్తిగా వెలిసి మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ భక్తి టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసి మనందరినీ కూడా దీవించడానికి వచ్చినటువంటి తిరుపతమ్మ అమ్మవారిని మీరందరూ కూడా మనసుపూర్తిగా ధ్యానిస్తూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఓంకార శక్తి సంయుక్త
సచ్చిదానంద స్వరూపిణి పెదగంజిపుర దయాపూర్ణం తిరుపతాంబా నమామ్యహం. అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటే అమ్మవారు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఏదైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటారో ఆ విధంగా అమ్మవారు అనుగ్రహించటం మటుకి తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అమ్మవారి ప్రార్థనా శ్లోకాన్ని ధ్యానం చేస్తాం అమ్మవారి గాయత్రి మంత్రంతో. ఓం మహా దేవ్యై చ విద్మహే గోపయ్య పత్నై చ ధీమహే తన్నో తిరుపతాంబ ప్రచోదయాత్. ఓ కరుణామూర్తి యగు తిరుపతాంబ, ఓ కరుణామూర్తి యగు తిరుపతాంబ, మా చిత్తము. అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అందరు సంకల్పం చెబుతున్నాము. మీ భక్తులందరూ కూడా అమ్మవారి సన్నిధికి వచ్చిన సందర్భంగా మీ అందరు గోత్రాలు కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోండి. సమస్త భక్త జనానాం గోత్రస్య సర్వభక్త జనానాం నామదేహస్య సభాంధవస్య సహ కుటుంబస్య స్థేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి ఊర్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆచంద్రార్క ఆచంద్రార్క వంశాభి వంశాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం మహాకాళీ మహాకాళీ మహాసరస్వతి మహాసరస్వతి మహాలక్ష్మి మహాలక్ష్మి దుర్గా పరమేశ్వరి దుర్గా పరమేశ్వరి స్వరూపిణి స్వరూపిణి శ్రీచక్ర శ్రీచైత అధిష్టాన అధిష్టాన దేవత దేవత తిరుపతాంబ తిరుపతాంబ సమేత సమేత గోపయ్య గోపయ్య స్వామి స్వామి దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ప్రదోషకాల ప్రదోషకాల పూజాం పూజాం కరిష్యే కరిష్యే కుంకుమార్చన కుంకుమార్చన పూజాం పూజాం కరిష్యే కరిష్యే. అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమస్కారం చేసుకొని అమ్మవారు ఆశీస్సులు ఉండాలని నమస్కారం చేసుకొని ప్రశాంతంగా జై జై నవదుర్గా మాతాకి. అమ్మ ఒక్కసారి మీరు వేదిక మీద చూస్తే నవదుర్గలు 9 మంది 10 కనిపిస్తున్నాయంటే దసరా రోజు అందరూ 9 మంది కలిసే శక్తిగా ఏర్పడుతుంది. ఒక్కసారి ఇక పూజలోకి వెళ్దాం. మీకు కూడా మీ ముందు అమ్మవారి ప్రతిమను రూపాన్ని మనం పెట్టుకున్నాం. అసలు ఎందుకు ఇంద్రకీలాద్రిలోనే ఉన్నాం, దుర్గమ్మ మన చెంతే ఉంది. అక్కడ మీకు ఇచ్చిన పూజా ద్రవ్యాలతో మీరు పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఉండండి. శ్రీ కనక దుర్గాంబికాపర దేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం ఆపోహిష్ఠామయ భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్తి పద మోరసస్తస్య భాజయ దేహనః ఉషధీర్వమాపరః తస్మారంగామ భోజస్య క్షయాయ జిన్వథా ఆపో జనయథాజనః. స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అభివస్త్రం అభివస్త్రాభివసనాన్ని చాభిధేన సుదగా
గంధయజ్ఞోపవీతం సమర్పయామి అలంకరణార్థం సమర్పయామి హరిద్ర కుంకుమలేపనం సమర్పయామి. మీరందరూ కూడాను శ్రీ దుర్గాజై నమః అనేటటువంటి నామంతో మీరు చేసుకోండి. ఇక్కడ అమ్మవారి యొక్క నామావళి చెప్పడం జరుగుతున్నది. ఓం శ్రీ దుర్గాజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివాజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాగౌర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చండికాజై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వలోకేశ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వతీర్థమయ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మా ప్రతినామానికి ఓం దుర్గాయై నమః అంటూ కుంకుమార్చన దేవయోనయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అయో నిజాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం భూమిజాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిర్గుణాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆధారశక్త్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనీశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిర్గమాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం నిరాకారాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వగర్భవిమర్దిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వలోకప్రియాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవిద్యాధిదేవతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పార్వత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దేవమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనీశాయై నమః. ఓం దుర్గాయై నమః అంటూ చేస్తూ ఉండాలమ్మా. ఒక్కసారి గట్టిగా 5 మార్లు చెబుదాం. ఓం దుర్గాయై నమః. శ్రీం కోటి సూర్యప్రభాయై నమః. శ్రీం దేవతాయై నమః. ఓం దుర్గాయై నమః. వన్నిరూపాయై నమః. గట్టిగా ఓం దుర్గాయై నమః. స్వతేజస్యై నమః. ఓం దుర్గాయై నమః. వర్ణరూపిణ్యై నమః. మీరు కుంకుమార్చన చేస్తూ ఓం దుర్గాయై నమః గట్టిగా అంటూ చేయండి. ఓం ఐం హ్రీం శ్రీం గుణమధ్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుణత్రయ వివర్జితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసంహారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధర్మజ్ఞానాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధర్మనిష్టాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వకర్మ వివర్జితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామాక్ష్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామసంహారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధ వివర్జితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శాంకర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శాంభవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శాంతాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుజనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం జయభూమిష్టాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం జాహ్నవ్యై నమః.
ఓం ఐం హీం శ్రీం జనపూజితాయై నమః ఓం ఐం హీం శ్రీం శాస్త్రాయై నమః ఓం ఐం హీం శ్రీం శాస్త్రమయ్యై నమః ఓం ఐం హీం శ్రీం నిత్యాయై నమః ఓం ఐం హీం శ్రీం శుభాయై నమః ఓం ఐం హీం శ్రీం చంద్రార్ధమస్తకాయై నమః ఓం ఐం హీం శ్రీం భారత్యై నమః ఓం ఐం హీం శ్రీం తామరియై నమః ఓం ఐం హీం శ్రీం కల్పాయై నమః ఓం ఐం హీం శ్రీం కరాళ్యై నమః ఓం ఐం హీం శ్రీం కృష్ణపింగళాయై నమః ఓం ఐం హీం శ్రీం బ్రాహ్మ్యై నమః ఓం ఐం హీం శ్రీం నారాయణ్యై నమః ఓం ఐం హీం శ్రీం రౌద్రయై నమః ఓం ఐం హీం శ్రీం చంద్రమంత్రవర్యై నమః ఓం ఐం హీం శ్రీం శ్రేష్ఠాయై నమః ఓం ఐం హీం శ్రీం రాజయై నమః ఓం ఐం హీం శ్రీం మహామాయాయై నమః ఓం ఐం హీం శ్రీం జగత్సృష్టాధికారిణ్యై నమః ఓం ఐం హీం శ్రీం బ్రహ్మాండకోటి సంస్థాయై నమః ఓం ఐం హీం శ్రీం కామన్యై నమః ఓం ఐం హీం శ్రీం కమలాయై నమః ఓం ఐం హీం శ్రీం కాత్యాయన్యై నమః ఓం ఐం హీం శ్రీం కాలాతీతాయై నమః ఓం ఐం హీం శ్రీం కాలసంహారకారిణ్యై నమః ఓం ఐం హీం శ్రీం యోగనిష్టాయై నమః ఓం ఐం హీం శ్రీం యోగగమనాయై నమః ఓం ఐం హీం శ్రీం యోగిధ్యేయాయై నమః ఓం ఐం హీం శ్రీం తపస్విన్యై నమః ఓం ఐం హీం శ్రీం జ్ఞానరూపాయై నమః ఓం ఐం హీం శ్రీం నిరాకారాయై నమః ఓం ఐం హీం శ్రీం భక్తాభీష్టఫలప్రదాయై నమః ఓం ఐం హీం శ్రీం భూతాత్మికాయై నమః ఓం ఐం హీం శ్రీం భూతమాత్రే నమః ఓం ఐం హీం శ్రీం భూతేశ్యై నమః ఓం ఐం హీం శ్రీం భూతధారిణ్యై నమః ఓం ఐం హీం శ్రీం స్వధానారీ మధ్యగతాయై నమః ఓం ఐం హీం శ్రీం స్వధాధారివర్ధిన్యై నమః ఓం ఐం హీం శ్రీం మోహితాయై నమః ఓం ఐం హీం శ్రీం శుభావ్యై నమః ఓం ఐం హీం శ్రీం శుభ్రాయై నమః ఓం ఐం హీం శ్రీం సూక్ష్మాయై నమః ఓం ఐం హీం శ్రీం మాత్రాయై నమః ఓం ఐం హీం శ్రీం నిరాసల నిరాలసాయై నమః ఓం ఐం హీం శ్రీం నిగమనాయై నమః ఓం ఐం హీం శ్రీం నీల సంకాశాయై నమః ఓం ఐం హీం శ్రీం నిత్యానందిన్యై నమః ఓం ఐం హీం శ్రీం పరాయై నమః పరాయై నమః అమ్మా చివరికి వచ్చాయి అమ్మవారి నామాలు గట్టిగా చెప్పండి ఓం దుర్గాయై నమః అనంతాయై నమః ఓం దుర్గాయై నమః సత్యాయై నమః ఓం దుర్గాయై నమః దుర్గారూపిణ్యై నమః ఓం దుర్గాయై నమః అనాలి అందరూ ఓం దుర్గాయై నమః పర్వగతాయై నమః ఓం దుర్గాయై నమః ప్రదాయై నమః ఓం దుర్గాయై నమః మళ్ళీ ఒక 5 మార్లు గట్టిగా చెబుదాం కుంకుమార్చనను కుంకుమను సమర్పిస్తూ గట్టిగా చెప్పండి ఓం దుర్గాయై నమః మా 2 చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టండి గట్టిగా ఆ నవదుర్గలకి వినపడాలి ఓం దుర్గాయై నమః ఓం దుర్గాయై నమః ఓం దుర్గాయై నమః ఓం దుర్గాయై నమః చివరిగా గట్టిగా చెప్పండి ఓం దుర్గాయై నమః జయ జయ నవ దుర్గా మాతాకి ఓం నానా విధ పరిమళ పత్రపుష్పార్చన పూజా సమర్పయామి ధూపమాగ్రాపయామి సాక్షాత్ జగద్యోతయే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి రూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమృత ఫల నైవేద్యం సమర్పయామి తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి మాలినీ హంసినీ మాతా మలయాచల నివాసినీ సుముఖీ నళిని శుభ్రు శోభనా సురనాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిణీ సూక్ష్మరూపిణీ వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని కోటి కుంకుమార్చన వైభవంతో ద్విగుణీకృత శోభతో అలరారుతున్న ఈ ఇల కైలాసంలో ఆది దంపతులు పరిణయోత్సవాన్ని జరిపించుకోనున్నారు.